ఇంటర్వ్యూ అనేది కొన్ని వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నీ చదువు మీద, సమకాలీన అంశాల మీద, నీ వ్యక్తిత్వం మీద, ఓకే, అంతకంటే మించి నీ యొక్క ఆలోచన శక్తి, నీ యొక్క స్పాంటెనిటీ, అంటే ఈ క్షణంలో ఒక దానికి ఎలా రియాక్ట్ అవుతావు, అలా రకరకాల అంశాల మీద నీ యొక్క బ్యాలెన్స్, సమతుల్యం పాటిస్తావా లేదా, ఇర్రేషనల్గా జడ్జ్మెంట్స్ తీసుకుంటావా, ఎర్రాటిక్ జడ్జ్మెంట్స్ తీసుకుంటావా, అన్నీ చూస్తారు. అంటే నీ అవగాహన, నీ ఆలోచన, నీ క్యారెక్టర్ అంటే నీ వ్యక్తిత్వం, నీ యొక్క స్పాంటెనిటీ, నీ యొక్క సమతుల్యత, బ్యాలెన్స్, ఇవన్నీ చూస్తారు. ఒక మనిషిని ఒక 360 డిగ్రీ వ్యూలో, ఒక బర్డ్స్ ఐ వ్యూలో నేను పరీక్షించి ఒక 5 సీనియర్స్, దాదాపు ప్రతి ఒక్కళ్ళ వయసు దానిలో 50 నుంచి 70 వరకు ఉంటుంది, వాళ్ళందరూ కూర్చోబెట్టి నీతో మాట్లాడి మామూలుగా మాట్లాడతారు, కానీ నేను అబ్జర్వ్ చేసి నీకు ఒక ర్యాంకింగ్ ఇస్తాను, నీకు ఒక మార్క్ ఇస్తాను, నీ లెవెల్ ఇంత అని. అంటే ఒక జిల్లాని రేపు కలెక్టర్ అయ్యామనుకో, ఒక జిల్లాని చేతిలో పెడతారు, ఒక జిల్లాని చేతిలో పెట్టేటప్పుడు ఒక 20-25 నిమిషాల పాటు నేను జడ్జ్ చేసి 30 సంవత్సరాల పాటు ప్రజల మీదకి నిన్ను పక్కన పెడతాను, తీసుకెళ్తాను. ఓకే, పాత సినిమాల పాట ఉంది కదా, ఇంటి నెంబర్ పాట ఒకటి ఉంటుంది, తానే మారను మనిషే మారను, వేషము మార్చను భాష మార్చను, కానీ మనిషి మారలేదు, అతని వాంఛ తీరలేదని చెప్పి మనిషికి ఐఏఎస్ కావాలి, కానీ అతనున్న బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది, అవి మాత్రం ఇంకా సరిగ్గా రిఫార్మ్ అవ్వట్లేదు అన్నమాట. ఓకే.